సో హోమీస్ నా దగ్గర అయితే నరుటో ఫ్యాన్స్ కి ఒక పెద్ద సాడ్ న్యూస్ అయితే ఉంది. అదేంటంటే మీ అందరూ తెలిసిన నరుటోలో ఒక కొత్త 4 ఎపిసోడ్స్ వస్తున్నాయని చెప్పి, కానీ ఇప్పుడైతే అవి రావడం లేదు గైస్, దాన్ని అయితే ఆపేశారు. హా బ్రో, ఇదైతే చాలా సాడ్ న్యూస్, స్పెషల్లీ నరుటో ఫ్యాన్స్. మేమందరం అయితే అనుకున్నాం, నేను కూడా అనుకున్నా, ఫైనల్లీ బిగ్ 3ని అయితే మళ్ళీ ఒకేసారి చూడొచ్చు, ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయొచ్చు అని నేనైతే అనుకున్నాను. కానీ బ్రో నరుటో అయితే ఆపేశారు. సో అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం వాళ్ళు ఎందుకు ఆపేశారు, సో మళ్ళీ ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ టైం తీసుకుంటున్నారు కదా, అయితే మళ్ళీ కొత్త ఎపిసోడ్స్ వస్తాయా, లేకపోతే మళ్ళీ మనం చూసిన ఎపిసోడ్స్ వస్తాయా, సో దీని గురించి మనం ఈ వీడియోలో మొత్తం మాట్లాడబోతున్నాం. సో వీటిని అయితే లాస్ట్ లో చూడడం మర్చిపోకండి. ఇంకా మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మీకు చూడండి సబ్స్క్రైబ్ మై ఛానల్. మనమైతే 3K కి చాలా దగ్గరగా ఉన్నాం, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇంకేం నేర్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో మిస్ ఇదైతే నిన్నే జరిగింది. సో నిన్నైతే నరుటో వాళ్ళు అయితే చెప్పారు 3rd September కి అయితే అసలు నరుటో ఒక కొత్త 4 ఎపిసోడ్స్ అయితే రావాలి, కానీ మేమైతే దాన్ని ఆపేస్తున్నాం, ఐ మీన్ పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి వాళ్ళు అయితే చెప్పారు. సో మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చిద్దో, ఎప్పుడు మనం చూడగలుగుతామో అదైతే వాళ్ళు చెప్పలేదు. అయితే రీసెంట్ గానే నరుటో ఒక ట్రైలర్ ని వదిలారు, అందులో యానిమేషన్ కూడా మనం అయితే చూడొచ్చు, చాలా బాగానే ఉంది. కానీ నరుటో వాళ్ళు అయితే చెప్పారు ఈ యానిమేషన్ ని మేమైతే ఇంకా బాగా చేయాలనుకుంటాం, అందుకనే మాకు కొంచెం టైం కావాలి, సో అందుకనే ఇప్పుడు వస్తున్న 4 ఎపిసోడ్లు అయితే పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అయితే చెప్పారు. కానీ వాళ్ళైతే ఇది ఎప్పుడు వచ్చింది, సో అదేం వాళ్ళైతే చెప్పలేదు, వాళ్ళు ఉట్టి చెప్పారు ఇదైతే డిలే అయిపోయింది, సో మనమైతే ఇంకా వెయిట్ చేయాలి గైస్. సో హోమీస్ ఇలా జరగడం ఒక రకంగా మనకి మంచిదే, ఎందుకంటే బ్రో డిలే అయింది, వాళ్ళైతే వాళ్ళ యొక్క యానిమేషన్ మీద చాలా ఇంప్రూవ్ అయితే చేస్తారు, సో ఒక రకంగా అది మనకు మంచిదే. ఎందుకంటే నరుటో అయితే బ్రో చాలా 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తుంది, సో మళ్ళీ వస్తుందంటే దాని యానిమేషన్ ఉండాలి కదా కొంచెం బాగా, సో అందుకనే వాళ్ళు అయితే టైం తీసుకుంటున్నారు. సో ఇప్పుడైతే మీరు అడగచ్చు బ్రో అయితే ఎప్పుడు వచ్చింది మళ్ళీ యానిమేషన్ బాగా అయిన తర్వాత అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్రెడీ నరుటో వాళ్ళు అయితే ఆ ఎపిసోడ్ ని కంప్లీట్ చేశారు, ఎరెడీ మొత్తం అయిపోయింది గాయస్ ఆ ఎపిసోడ్ అలా రిలీజ్ అవ్వాలి. కానీ ఏమైందో తెలీదు వాళ్ళకి, ఇంకా మనం యానిమేషన్ బాగా చేయాలని చెప్పి వాళ్ళకి అయితే అనిపించింది, సో ఉట్టి యానిమేషన్ కోసమే వాళ్ళైతే దీన్ని డిలే అయితే చేశారు. సో ఇదే వాళ్ళైతే మనకి చెప్పారు. సో యానిమేషన్ ఎంత తొందరగా వాళ్ళు ఇంప్రూవ్ చేయగలిగితే మనం అంత తొందరగా చూడగలుగుతాం. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మినిమం వాళ్ళు 2 మంత్స్ వరకు అయితే తీసుకోవచ్చు టైం యానిమేషన్ చేయడానికి. సో నేనైతే అనుకుంటున్నా నెక్స్ట్ మంత్ కానీ లేకపోతే ఆ పైన మంత్ కానీ రావచ్చు. సో ఇదైతే ఒక ప్రిడిక్షన్ అనమాట, సో కన్ఫర్మ్గా అయితే మనకి తెలీదు. ఇంకా నేనైతే స్పెషల్లీ నరుటో నుంచి అయితే ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అదేంటంటే బ్రో కొత్త కంటెంట్. మీరే ఆలోచించండి, అంత యానిమేషన్ మొత్తం అంత ఎఫెక్ట్ పెట్టిన తర్వాత కూడా మనమైతే మళ్ళీ చూసిన కంటెంట్ చూడాలంటే బ్రో అంత బాగోదు, పైగా ఇటు బిగ్ 3 కూడా నడుస్తున్నాయి ఈ టైంలో, నరుటో మళ్ళీ ఆ పాత ఎపిసోడ్స్ తీసుకుని వచ్చి అదే మనకు కొంచెం యానిమేషన్ ఇంప్రూవ్ చేసి చూపించడంలో అంత బాగోదు. సో నాకు అయితే స్పెషల్లీ నరుటో నుంచి అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో ఇంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ ఎగ్జాంపుల్ బ్రో ఏదైతే చూపించాను నరుటో గురించి, కానీ ఒక కొత్తది ఏమైనా కొత్త మిషన్ అయినా లేకపోతే దాంట్లో ఏమైనా నామికాజే క్లాన్ గురించి అయినా ఏదైనా కొత్తది మళ్ళీ చూస్తే నాకైతే అంత బాగోదు. సో నేనైతే ఇది అనుకుంటున్నా గైస్, ఒకవేళ నరుటోలో తెచ్చిన ఒక కొత్త ఎపిసోడ్ తెస్తారని అయితే అనుకుంటున్నా, సో దాని గురించి వాళ్ళంతా టైం అయితే తీసుకున్నారు. సో మీకు కూడా ఒక 2-3 మంత్స్ ఆగితే మీరు కూడా మళ్ళీ నరుటో మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు 4 ఎపిసోడ్సే. ఇంకా ఈ మధ్యలో చాలా రూమర్స్ కూడా వచ్చాయి, ఒక్కొక్క ఎపిసోడ్ అయితే 1 అవర్ ఉండిద్ది అని చెప్పి నరుటోది. బ్రో నిజంగా 1 అవర్ ఉంటే బ్రో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా బ్రో, 1 అవర్ చూడొచ్చు బ్రో, కొన్ని అఫీషియల్ సైట్స్ చెప్పే కానీ మనం అంత తొందరగా నమ్మలేము, ఎందుకంటే నరుటో వాళ్ళు అయితే ఇంకా ఏం చెప్పలేదు ఒక్క ఎపిసోడ్ ఎంత ఉండిద్ది అని చెప్పి. సో నేనైతే అనుకుంటున్నా ఉంటుంది గైస్ 1 అవర్ వరకు, ఎందుకంటే బ్రో ఆ ట్రైలర్లో మనం చూసాం చూనింగ్ ఫైట్స్ అవి మొత్తం నాకు తెలిసి వీళ్ళు కవర్ చేస్తారని అయితే అనుకున్నాను. కానీ గైస్ ఏం జరిగిద్దో మనకైతే ఇంకా తెలీదు, సో నాకైతే న్యూస్ దొరికింది, సో చెప్పడానికి నా బాధ్యత అయితే చెప్పేశాను. ఉంటే ఉండొచ్చు ఒక్కొక్క ఎపిసోడ్ అయితే 1 అవర్ వరకు ఉంటే ఉండొచ్చు, ఇది నేను కూడా కన్ఫర్మ్ అయితే లేదు. సో నేనైతే నరుటోలో ఒకటే చెప్తాను బ్రో, వాళ్ళు నా వీడియోలు చూడరు అయినా కానీ ఫ్యాన్స్కి అయితే కొత్త ఎపిసోడ్ కావాలి, ఎన్నాళ్ళు పాత వీడియోస్ చూస్తాం, మాకు కొత్త కంటెంట్ కావాలి, ఇన్స్టాలో కూడా నేను కొత్త ఎడిట్స్ చూడాలి, చూసిన ఏంటంటే పెద్దగా చూస్తున్నా. సో మీస్ ఈ వీడియో అయితే ఇంతవరకే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉండిద్ది. సో నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, మనం 3K కి చాలా దగ్గరగా ఉన్నాం, సో సబ్స్క్రైబ్ చేసేయండి గైస్. ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే తప్పకుండా వెళ్ళి ఫాలో చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతవరకే, మనకు కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అండ్ బై బై.